న్యూస్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చట్ట సవరణ చేయాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి ఆటంకాలను తొలగించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయి. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 22,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధం కానున్నాయి. ఈ మేరకు వారికి ఇచ్చిన హామీని నెరవేర్చేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని క్రమబద్ధీకరించేందుకు గతంలో అనేక సార్లు కసరత్తు చేసింది. అన్ని అవకాశాలను పరిశీలించింది. అయితే ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా అభ్యర్థుల మెరిట్ గురించి పట్టించుకోకుండా గతంలో ఈ నియామకాలు చేపట్టారు. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించలేదు. సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమ వాళ్లకు పునరావాసంగా దీనిని మార్చారు. తమ వర్గానికి చెందిన వాళ్లు, అనుచరులు, ఆశ్రితులను నియమింపజేశారు. దీనికి తోడు మంజూరు పోస్టులు లేకుండా ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారు. మంజూరు పోస్టులకు 3 రెట్లు అధికంగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు క్రమబద్ధీకరణకు ఆటంకంగా మారాయి. నియమ నిబంధనల ప్రకారం జరిగిన నియామకాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రధానంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, మంజూరు పోస్టులు మెరిట్ సమస్యను పరిష్కరించకుండా క్రమబద్ధీకరణ సాధ్యం కావడం లేదు. దాంతో ఇందుకు అడ్డుగా ఉన్న నియమ నిబంధనలు, చట్టాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సర్కారు వాటిని అధిగమించే పనిలో పడింది. ఇందుకు చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగ నియామకాలను నిషేధిస్తూ ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యాక్ట్ 1994 చట్టాన్ని తెచ్చింది. ప్రభుత్వం మంజూరు చేయకుండా ఉన్న పోస్టులు, నియామకాలు జరపవద్దని సెక్షన్ 10 స్పష్టం చేస్తుంది. చట్టాన్ని పూర్తిగా పాక్షికంగా ఉల్లంఘించిన వారు శిక్షార్హులని అందులోనే తెలిపింది. కానీ అప్పట్లో జరిగిన వేలాది నియామకాల్లో నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారు. ఇప్పుడు ఈ చట్టాన్ని సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. లేకపోతే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని భావిస్తోంది. ముఖ్యంగా సెక్షన్ 10 సవరించాలని యోచిస్తోంది. దీంతో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ తదితరాలకు సంబంధించిన ఆటంకాలను చట్టంలో పరిహరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక అంశాలపై ఉన్నతాధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.